Okay, next theorem, if F A to B is bijection, then prove that F inverse circle F is equal to IA and F circle F inverse is equal to IB. So, ఈ రెండు మనం ఈక్వల్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా కేస్ వన్ కేస్ టూగా దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. సో కేస్ వన్లో టు ప్రూవ్, సో ఫస్ట్ రిజల్ట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ. సో దీన్ని మనం కేస్ వన్గా తీసుకుందాం. సో ముందుగా గివెన్ గివెన్ ఎఫ్ఏ టు బి ఈజ్ బైజెక్షన్. ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్టివ్ ఫంక్షన్గా ఇచ్చారు. సో మరి మనకు తెలిసిన విషయం, ఎప్పుడైతే ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్షన్ అవుతుందో దెన్ ఆటోమేటికలీ ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. F అనేది బైజెక్షన్ అయితే F ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది. సో రెండు ఫంక్షన్స్ బైజెక్షన్స్ అయితే వాటి యొక్క కాంపోజిట్ ఫంక్షన్, దట్ ఇంప్లైస్ F ఇన్వర్స్ సర్కిల్ F ఈజ్ ఆల్సో బైజెక్షన్. మరి F ఇన్వర్స్ సర్కిల్ F అనేది ఎక్కడ నుండి ఎక్కడికి ఫంక్షన్ అవుతుంది అనేది చూస్తే మనం F అనేది A నుండి Bకి ఫంక్షన్, F ఇన్వర్స్ అనేది B నుండి Aకి. సో వాటి యొక్క కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డొమైన్ కోడొమైన్ మనం తెలుసుకోవాలంటే మనం ఏరో డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మనం ఇది ఫస్ట్ ఫంక్షన్గా తీసుకుంటాం, ఇది సెకండ్ ఫంక్షన్. సో రైట్ నుండి లెఫ్ట్కి రావాలి. సో ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్. సో ఏరో డయాగ్రామ్స్ చూడాలంటే ఫస్ట్ ఫంక్షన్కి మనం హారిజాంటల్గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఎఫ్ ఏ టు బి. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వర్టికల్, అది ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ బీకి వెళ్ళి మళ్ళీ బీ నుండి ఏకి వచ్చేసింది. సో ఫైనల్గా ఏ నుండి ఏకే వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్. ఓకే, దెర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అనేది ఏ నుండి ఏకి ఫంక్షన్, ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు ఏ. ఓకే, ఈజ్ ఆల్సో బైజెక్షన్. సో ఆల్రెడీ ప్రూవ్డ్ థియరం ఉంది, ఎఫ్ అనేది బైజెక్షను, జి అనేది బైజెక్షన్ అయితే వాటి యొక్క కాంపోజిట్ ఫంక్షన్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ బైజెక్షన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ థియరం ప్రూవ్ చేసుకున్నాం. సో అదే పద్ధతిలో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అనేది ఏ నుండి ఏకి బైజెక్షన్ అవుతుంది. సో అట్లానే మనం ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. మరి రైట్ సైడ్ ఐఏ, సో ఐఏ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు ఏ. సో ఐడెంటిటీ ఫంక్షన్ కూడా మనకి బైజెక్షన్ ఆల్రెడీ తెలుసు మనకి. సో ఇట్ ఈస్ ఏ టు ఏ ఫంక్షన్ ఈజ్ ఆల్సో బైజెక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్ అనేది వన్ వన్ అవుతుంది, ఆన్ టూ అవుతుంది. సో అవి రెండు అవుతున్నాయి కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా మనం బైజెక్టివ్గా తీసుకోవచ్చు. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అనేది ఏ నుండి ఏ ఫంక్షను, ఐఏ అనేది ఏ నుండి ఏ ఫంక్షను. సో ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే రెండింటికి డొమైన్ అనేది మనకి సేమ్ చూపించాలి. సో అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ డొమైన్, దెర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండ్ ఐఏ హ్యావ్ సేమ్ డొమైన్ ఏ. సో రెండింటికి డొమైన్ ఒకటే ఉంది. సో రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే రెండింటికి డొమైన్ సేమ్ చూపించాలి, తర్వాత ఒక పర్టికులర్ వ్యాల్యూకి రెండు ఒకటే ఆన్సర్ ఇస్తున్నాయని చెప్పేసి చూపించాలి. సో ముందుగా మనం డొమైన్ అనేది సేమ్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్, సో రెండు కూడా ఏ అనే డొమైన్ మీద డిఫైన్ అయినాయి. సో సిన్స్ ఎఫ్ఏ ఓకే, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండ్ ఐఏ హ్యావ్ ద సేమ్ డొమైన్ ఏ. సిన్స్ ఎఫ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్,
సో ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్షన్ కాబట్టి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, దాని డొమైన్ ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఎఫ్ అనేది బైజెక్షన్ అయిందంటే అది వన్ వన్ అవుతుంది, ఆన్ టూ అవుతుంది. సో ఆన్ టూ ఫంక్షన్ డెఫినేషన్ నోట్ చేస్తాను నేను. సో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దట్ ఎంప్లాయీస్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేది రైట్ సైడ్ వచ్చేస్తే దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ బి అవుతుంది. నెక్స్ట్ లెట్ అస్ సీ. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఏ, సో మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ రెండింటి యొక్క డొమైన్ ఏ కాబట్టి ఆ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను నేను, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఏ. సో కాంపోజిట్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ సర్కిల్ జీ అంటే ఎఫ్ ఆఫ్ జీఎక్స్. సో రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ బి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే స్మాల్ బి. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ బి, సో ఎఫ్ ఇన్వర్స్ బి అంటే స్మాల్ ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ బి ప్లస్లో మనం స్మాల్ ఏ రాసుకుందాం. అండ్ వి నో దట్ దీస్ కెన్ బి రిటన్ యాజ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ, ఐఏఏ. సో ఐఏ అనేది ఏ నుండి ఏకి ఫంక్షన్ కాబట్టి డొమైన్ ఏ కాబట్టి, సో ఐడెంటిటీ ఫంక్షన్లో ఏం తీసుకుంటే అదే వచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఏని ఐఏఏగా రాసుకోవచ్చు. ఓకే, ఐడెంటిటీ ఫంక్షన్ మీన్స్ ఐఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తామో అదే మనకి రిజల్ట్గా వచ్చేస్తుంది. సో వి గెట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐఏఏ. సో ఏ అనే దాన్ని మనం తీసేసినట్లయితే దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. సో దీన్ని మనం కేస్ వన్గా తీసుకుందాం. కేస్ టూ, ఓకే, కేస్ టూ, టు ప్రూవ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఐబి. సో ఈ రెండు కూడా మనం ఈక్వల్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఈక్వల్ ఫంక్షన్స్ ప్రూవ్ చేయాలంటే ముందుగా ఈ రెండింటికి డొమైన్ ఒకటే ఉంటుందని చెప్పేసి ప్రూవ్ చేయాలి. మరి ఐబి అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, బి టు బి ఫంక్షన్. మరి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి ఫంక్షన్ మనం తెలుసుకోవాలి. సో అందుకోసం ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఎఫ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్, దట్ ఈస్ గివెన్. ఎఫ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్. సో ఎఫ్ బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది, ఈజ్ బైజెక్షన్. సో వీటి యొక్క కాంపోజిట్ ఫంక్షన్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్, ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షను, ఎఫ్ ఇన్వర్స్ అనేది బి టు ఏ ఫంక్షన్. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి ఫంక్షన్ అవుతుంది తెలుసుకోవాలంటే, సో రైట్ టు లెఫ్ట్ చూడాలి. ఇది ఫస్ట్ ఫంక్షను, సెకండ్ ఫంక్షను. సో ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఉంది. సో ఫస్ట్ ఫంక్షన్కి మనం ఏరో డయాగ్రామ్స్లో మనం హారిజాంటల్గా తీసుకుంటాం ఎఫ్ ఇన్వర్స్, దట్ మీన్స్ బి టు ఏ. సో దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్కి వర్టికల్గా తీసుకుంటాం, అది ఎఫ్ ఏ టు బి. సో బి నుండి స్టార్ట్ అయ్యి ఏ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బి దగ్గరికి వచ్చేసింది. సో ఫైనల్గా బి టు బి. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు బి. సో అది బి నుండి బికి ఫంక్షన్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఈజ్ బైజెక్టివ్. సో రెండు ఫంక్షన్స్ బైజెక్టివ్ అయితే వాటి కాంపోజిట్ ఫంక్షన్ కూడా బైజెక్టివే. అండ్ ఐబి, సో ఐబి అంటే ఇట్ ఈస్ బి టు బి ఫంక్షన్, ఇట్ ఈజ్ ఆల్సో బైజెక్టివ్. సో మనకు తెలుసు ఐడెంటిటీ ఫంక్షన్ అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే రెండింటికి డొమైన్ అనేది రెండింటికి కూడా సేమ్ ఉంది. దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఐబి హ్యావ్ సేమ్ డొమైన్
ఏంటిది ఆ డొమైను? బి. సో రెండింటి కూడా డొమైన్ ఒకటే. సిన్స్ ఎఫ్ఏ టు బి ఈస్ బైసెక్టివ్, therefore for all a belongs to a there exists a unique b belongs to b such that f of a is equal to b and that implies a is equal to f inverse b. So f a to b bijective కాబట్టి యొక్క డెఫినేషన్ మనం నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వల్ని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ రెండింటి యొక్క డొమైన్ b కాబట్టి అందులో మనం b అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి. సో గాఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అని నోట్ చేస్తాం. అట్లానే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి మీన్స్ ఏ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ బి. సో ఈ బిని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఐబిబి. సో ఐడెంటిటీ ఫంక్షన్లో మనం ఏం తీసుకుంటే అదే వస్తుంది కాబట్టి, సో ఇది బి కాబట్టి ఇది బి అనే సెట్లో ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఐబిబి అని చెప్పేసి. సో ఈ రెండింటిని మనం తీసేసినట్లయితే ఫైనల్లీ వి గెట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఐబి. సో లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2, సో ఈక్వేషన్ 1 చూసినట్లయితే ఇది, ఈక్వేషన్ 2 ఇది, దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్.